ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనం రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి అతి సులువైన అతి విలువైనటువంటి గృహ చికిత్సల తయారీలను తెలుసుకుంటున్నాం. అమ్నీషియా ఒక పెద్ద సమస్య. అమ్నీషియా అంటే ఏమిటంటే జ్ఞాపక శక్తి పాక్షికంగా కోల్పోవడం. అంటే జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తి ఉంటుంది కదా, దీన్ని జ్ఞాపక శక్తి అంటారు. ఈ శక్తి పాక్షికంగా తగ్గినప్పుడు లేదా పూర్తిగా తగ్గినప్పుడు అప్పుడు దాన్ని అమ్నీషియా అంటారు. ఆయుర్వేదంలో స్మృతి భ్రంశం అనే దీనికి పేరు. అమ్నీషియా అనేది వైద్యపరంగా చెప్పాల్సి వస్తే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటీ రెట్రోగ్రేడ్, అలాగే రెండోది రెట్రోగ్రేడ్. ఈ రకంగా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి దీంట్లో అంటే, యాంటీ రెట్రోగ్రేడ్ విషయానికి వస్తే దీంట్లో ఎవరైనా ఒక మనిషి ఈ అమ్నీషియాకి లోనైనప్పుడు కొత్త విషయాలు గుర్తుంచుకోలేడు. అంటే ఏదన్నా ఒక కొత్తది నేర్పుతున్నాం అనుకోండి, అది నేర్చుకోలేడు. ఇది సాధారణంగా షార్ట్ టర్మ్ మెమరీ అనేది దీంతో దెబ్బతింటుంది. అంటే ఏమిటి, ఉదాహరణకి మనం ఒక ఫోన్ నెంబర్ విన్నాం, లేకపోతే ఒక ఊరు పేరు విన్నాం, ఒక వ్యక్తి పేరు విన్నాం, అది గుర్తుంటుంది కొద్ది కాలం పాటు. అది ఈ యాంటీ రెట్రోగ్రేడ్లో అది లోపిస్తుంది. ఇది ముఖ్యమైన లక్షణం. అలాగే ఈ అమ్నీషియాతో బాధపడేటువంటి వ్యక్తి లేదా బాధితుడు కంటిన్యూస్గా ఈ కొత్త విషయాలు, అలాగే కొత్త సంఘటనలు, కొత్త మనుషులు వీళ్ళందరినీ మర్చిపోతూ ఉంటాడు. ముఖ్యంగా అప్పటికప్పుడు చూసినటువంటి ఫోన్ నెంబర్ కానీ, అప్పటికప్పుడు చూసినటువంటి ఊరు పేరు కానీ, అప్పటికప్పుడు చదివినటువంటి ఒక విషయాన్ని కానీ మర్చిపోతూ ఉంటాడు. ఇది యాంటీ రెట్రోగ్రేడ్. ఇక రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఎలా ఉంటుంది అంటే, ఈ పేషెంటు ఇప్పటికిప్పుడు జరిగినటువంటి విషయాలు గుర్తుంచుకోగలుగుతాడు అందరిలాగే. అంటే ఇప్పటికిప్పుడు చూసినటువంటి సినిమా కానీ, ఇప్పటికిప్పుడు చూసినటువంటి ఒక సంఘటన కానీ, ఇప్పటికిప్పుడు చదివినటువంటి ఒక విషయాన్ని కానీ గుర్తుంచుకోగలుగుతాడు. కానీ గడిచినటువంటి విషయాలు మర్చిపోతాడు. ఇది దీంట్లో ప్రత్యేకమైన లక్షణం. అంటే ఒక ఈ సమస్య వచ్చినప్పుడు, అమ్నీషియా సమస్య వచ్చినప్పుడు సంఘటనకి ఆ సమస్య రావడానికంటే ముందు విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇక అక్కడి నుంచి మళ్ళీ అన్నీ గుర్తుంచుకుంటూనే ఉంటాడు. అంటే ఈ వ్యాధితో బాధపడేటటువంటి వ్యక్తి ఒకవేళ ఈ వ్యాధికి గురయ్యాడు అనుకున్నాం, ఆ సంఘటన జరిగిన అప్పటి నుంచి కూడా కొత్తగా మళ్ళీ మనం ఒక పిల్లాడికి నేర్పించినట్టుగా నేర్పించినవన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటారు అట్లా, కానీ గడిచిన విషయాలు మర్చిపోతాడు. ఇది ఈ రెండిటికీ మధ్య ఉండేటువంటి తేడా. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే, ఒకటి ఏదన్నా యాక్సిడెంట్ అవ్వటం, ఏదన్నా ప్రమాదం జరగటం, ఏదన్నా ప్రమాదం జరిగి మెదడుకి దెబ్బ తగలటం, అలాగే కొంతమందికి వయసురీత్యా కూడా ఈ అమ్నీషియా సమస్య వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఈ అమ్నీషియా సమస్య వస్తుంది. అలాగే కొంతమంది మత్తు మందులకి బానిసవుతూ ఉంటారు, వీళ్ళలో కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి ఈ అమ్నీషియాని ఎలా చక్కదిద్దుకోవాలి, దీనికి కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటి తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఒక 7 నుంచి 8 బాదం ఉంటుంది కదా, ఈ బాదంని నీళ్ళల్లో నానబెట్టండి రాత్రి అంతా కూడా. ఇప్పుడు నానిన తర్వాత పైన ఈజీగా తోలు వచ్చేస్తుంది, ఈ తోలుని తీసేయండి. తీసేసి ఇప్పుడు ఈ నానిన బాదంని మెత్తగా గుజ్జుగా దంచండి, గ్రైండర్లో వేయచ్చు లేదా రోట్లో నూరచ్చు. ఇలాగా ఇది చేసి దీనికి ఒక 1 టీ స్పూన్ మంచి వెన్నని, ఇంట్లో తయారు చేసినటువంటి వెన్నను కలపండి. అన్నీ కలిసిపోవాలంటే బాదం గుజ్జు వెన్న రెండు కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు ఉదయం పూట ఈ అమ్నీషియాతో బాధపడేటువంటి వ్యక్తికి ఇస్తూ ఉండండి. కొంతకాలం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే అమ్నీషియాని తగ్గించేటువంటి మరొక చక్కని చికిత్స తెలుసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి తీసుకోండి. జీలకర్రని కొద్దిగా వేయించి ఆ తర్వాత మెత్తగా పొడి చేయండి. దీన్ని నిల్వ ఉంచుకోండి. దీంట్లోంచి ఒక 2 టీ స్పూన్లు తీసుకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. 2 టీ స్పూన్ల జీలకర్ర పొడికి 1 టేబుల్ స్పూన్ తేనె కలిపారు. ఇలా కలిపి దీన్ని ప్రతిరోజు ఉదయం పూట ఈ అమ్నీషియాతో బాధపడేటువంటి వ్యక్తికి ఇస్తూ ఉండండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజు కూడా 1 ఆపిల్ తీసుకుంటూ ఉండాలి. అలాగే వాల్నట్స్ ఉంటాయి కదా, దీన్ని ఆక్రోట్ అంటూ ఉంటారు. అంటే దాన్ని మీరు గమనిస్తే అచ్చం మెదడు ఆకారంలో ఉంటుంది. ఇది మెదడు పనితీరుని శక్తివంతం చేస్తుంది.
ఒక గుప్పెడు ఆ లోపల ఈ వాల్నట్స్ని తింటూ ఉండండి, పెంకు లోపల ఉండేటువంటి పప్పుని. అలాగే ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉండాలి, దానికి ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒకవేళ మీరు మాంసాహారులు అయితే అప్పుడు కొన్ని ప్రత్యేకమైన మాంసాహారం, ముఖ్యంగా చేపలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు బాగా తీసుకోవాలి. అంటే ఏమిటి అంటే గింజ ధాన్యాలు, సిరియల్స్, అలాగే పప్పులు, పల్సెస్, అలాగే పాలు, అలాగే చక్కటి కమలాలు అంటే ఆరెంజెస్, ఇంకా ద్రాక్ష పండ్లు అంటే గ్రేప్స్, అలాగే ఖర్జూరాలు అంటే డేట్స్, అలాగే ఫిగ్స్ అంటే అత్తిపండు, వీటిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ అల్జీమర్స్ వ్యాధి నుంచి బయటపడతారు. అయితే ఇవన్నీ గృహ చికిత్సలు. ఒకసారి తీవ్రమైనటువంటి సమస్యలు అల్జీమర్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి, అలాంటప్పుడు ఎంఆర్ఐలు ఇలాంటివన్నీ పరీక్ష చేయాల్సి ఉంటుంది, అలాగే నాడి చూడాల్సి ఉంటుంది, తత్వం పరీక్ష చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో, స్మృతి సాగర్ రసం ఇలాంటివి, వీటిని సరస్వత అరిష్టం ఇలాంటి అనుపాన సహపానాలతో కొంతకాలం పాటు ఇస్తూ అవసరమైన పంచకర్మ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అమ్నీషియా సమస్య నుంచి బాధితులు పూర్తిగా బయటపడతారు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.